नमस्ते अंडी, ना पेर डॉक्टर रजा, एमडी होम्योपति। गत 15 సంవత్సరాలుగా నక్కలరోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి। సో ఈ టెస్టోస్టెరోన్ అనేది మన జనరల్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి రిలీజ్ అయ్యే బ్లడ్లో ఆ వ్యక్తిలో ఉండే టెస్టికల్స్లో నుంచి మనకి ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది లిడిక్ సెల్స్లో నుంచి టెస్టోస్టెరోన్ హార్మోన్ రిలీజ్ అవటం, అక్కడ నుంచి బాడీలో ఫిజికల్ చేంజెస్, మైండ్లో వచ్చే అంటే మానసికంగా వచ్చే చేంజెస్, మానసిక పరిపక్వత వచ్చే చేంజెస్ అనేవి ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటాయి। అట్లాగే సెక్షువల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో, సెక్షువల్ డిజైర్స్, సెక్షువల్ కోరికలు కలగటం, సెక్షువల్ ఫీలింగ్స్ అవి కలగటం, జనరల్గా టీన్స్లోకి వచ్చిన తర్వాత ఈ సెక్షువల్గా ఎక్సైట్మెంట్ అవటం అనేవి కూడా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది। అదే టెస్టోస్టెరోన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోయి అంటే ఉత్పత్తులు అంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ అకార్డింగ్ టు ఏజ్ గ్రూప్ ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది సరిగా రిలీజ్ అవ్వకపోతే జనరల్గా వాళ్ళలో కొంతమందిలో అంటే కొంతమంది పిల్లల్లో మనం తీసుకుంటే వాళ్ళల్లో ఒక రకమైన ఎఫిమినేట్ లుక్ అంటే ఆడవాళ్ళలాగా మనకు ఒక ఫిమేల్ లుక్ అనేది, ఫిమేల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి జనరల్గా మగపిల్లల్లో కొంతమంది ఇండివిజువల్స్లో మనకి మన క్లినిక్కి రావటం, జనరల్గా వాళ్ళకి మన ట్రీట్మెంట్ ఇవ్వటం, వాళ్ళు మనం ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఇంప్రూవ్ అయిన తర్వాత మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనకు ఉండే కాన్స్టిట్యూషనల్ వైజ్ ఆ బాడీ యొక్క జెనెటిక్ కోడ్ బట్టి మనం మెడిసిన్ ఇవ్వటం అనేది జనరల్గా ఇవ్వటం, మనకు అద్భుతమైన ఎక్సలెంట్ రిజల్ట్స్ మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి। సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే టెస్టోస్టెరోన్ హార్మోన్స్ ప్రాపర్ టు ద ఏజ్, అకార్డింగ్ టు ద ఏజ్ రిలీజ్ అవ్వకపోతే మేల్ హైపోగోనాడిజం అంటే సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే రావాలో ఆ ఏజ్ ప్రకారంగా అవి కనిపించవు, జనరల్గా గెడ్డాలు మీసాలు అనేది రాకపోవటం, ఫిమేల్ వాయిస్ లాగా ఉండటం, జనరల్గా స్కిన్ అనేది ఏదైతే మనకి ఈ చీక్స్ మీద ఈ హెయిర్ అనేది ప్రాపర్గా కనిపించకపోవటం అంటే ఫేస్ మీద ఈ బుగ్గల దగ్గర ఈ చంపల దగ్గర మనకి హెయిర్ అనేది కనిపించకపోవటం, ఒక రకమైన ఫిమేల్ లుక్ అనేది కనిపించడం, దాంతోపాటు బేస్ ఆఫ్ ద వాయిస్ ఏదైతే ఉందో ఆ ఏజ్లో వాయిస్ ఏదైతే మనకి మేల్ వాయిస్ రావాలో ఆ వాయిస్ అనేది సన్నగా ఉండటం, ఆడవారి వాయిస్ లాగా ఉండటం, బాగా బేస్ ఆఫ్ ది వాయిస్ బాగా సన్నగా ఉండటం అనేది జనరల్గా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది ఉత్పత్తులు అనేది తగ్గిన వాళ్ళల్లో మనకి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి। అలాగే కొంతమందిలో గైనకోమాస్టియా కూడా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గటంలో ఫిమేల్ క్యారెక్టర్స్ ఏదైతే మనకి అబ్నార్మల్ స్వెల్లింగ్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ బ్రెస్ట్ టిష్యూ కూడా స్వెల్ అయిపోవటం అనేది జనరల్గా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ రిలేటెడ్ గైనకోమాస్టియా అంటే ఏదైనా ప్యాథలాజికల్గా మనం ఈ గైనకోమాస్టియా అనేది మనకి వాళ్ళలో కనిపిస్తూ ఉంటే ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గటం వల్ల కూడా ఈ గైనకోమాస్టియా అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది। అలాగే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ పిఆర్ఎల్ ప్రోలాక్టిన్ అని చెప్తూ ఉంటాం, ఏవైతే ఫిమేల్ హార్మోన్స్ మనకి మేల్స్లో ఉత్పత్తులు ఉంటాయి కానీ ఆ ఉత్పత్తులు అనేవి ఎక్కువగా కనిపించడం వల్ల ఈ ఫిమేల్ క్యారెక్టర్స్ అనేవి ఈ మేల్స్లో కనిపించడం అనేది జనరల్గా ఈ గైనకోమాస్టియా కూడా ఒక కండిషన్ అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను। అలాగే ఏజ్ ప్రకారంగా ఏవైతే మనకి వాళ్ళలో ఒక రకమైన మాస్కులైన్ లుక్ ఏదైతే కండరాలు అవి డెవలప్ కాకపోవటం, మసిల్స్ ఏవైతే బాగా సన్నగా బాగా బలహీనంగా ఉంటాం, బాగా బక్కగా సన్నగా ఉంటాం, ఇలా ఒక ఫిమేల్ క్యారెక్టర్ ఫిమేల్ వాయిస్ ఫిమేల్ ఫేస్ అనేది ఆ మగపిల్లల్లో కనిపించడం అంటే డిమార్కేటెడ్గా చేంజెస్ అనేవి మనకి వాళ్ళని చూడగానే ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువ ఉంది, అకార్డింగ్ టు ద ఏజ్ గ్రూప్ బాడీ అనేది డెవలప్ అవ్వట్లేదు, మస్కులైన్ లుక్ అనేది కనిపించట్లేదు, బేస్ ఆఫ్ ది వాయిస్ అనేది ఫిమేల్స్ లాగా ఉంది, సెక్షువల్ చేంజెస్ అనేది రావట్లేదు, అలాగే పెనిస్ యొక్క చేంజెస్ ఏవైతే ఉంటాయో అంగం యొక్క చేంజ్ ఏదైతే ఉంటుందో సైజ్ అనేది పెరగాలో ఆ సైజ్ అనేది పెరగట్లేదు అంటే జనరల్గా వాళ్ళు చెప్తూ ఉంటారు క్లినిక్లో మనకి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో ఈ పెనిస్ యొక్క సైజ్ కూడా పెరగట్లేదు డాక్టర్ గారు, బాగా సన్నగా బాగా చిన్నగా ఉంటుంది, దాంతోపాటు గడ్డాలు మీసాలు అనేది సరిగ్గా రావట్లేదు, నాలో ఒక ఫిమేల్ క్యారెక్టర్స్ అనేవి ప్రామినెంట్గా నాకు కనిపిస్తున్నాయి, ఎవరైనా సేమ్ సెక్స్ ఎవరైనా సేమ్ జెండర్స్లో ఉన్న వాళ్ళతో సెక్స్ చేయాలనిపిస్తుంది, వాళ్ళతో మనం ఈ లైంగికంగా పాల్గొనాలనిపిస్తుంది, సేమ్ సెక్షువల్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి అనేవి జనరల్గా ఏవైతే వాళ్ళు చెప్తూ ఉంటారు। సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ప్రామినెంట్గా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది ఉత్పత్తులు అవి తగ్గిపోవటం వల్ల బాగా గణనీయంగా తగ్గిపోవటం వల్ల ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల జనరల్గా ఇటువంటి క్యారెక్టర్స్ అనేవి మనకి ఎక్కువగా ఇటువంటి క్యారెక్టర్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి। సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే ఎఫిమినేట్ లుక్ అని జనరల్గా మనం చెప్తూ ఉంటాం, వాళ్ళల్లో మనకి హోమియోపతి ట్రీట్మెంట్కి వస్తే పల్సటిలా అని లేదంటే లైకోపోడియం అని సల్ఫర్ అని నాట్రియం సల్ఫర్ అని నాట్రియం కార్బన్ అని ప్రామినెంట్గా పర్టికులర్గా ఈ టెస్టోస్టెరోన్ మీద హార్మోన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఇంప్రూవ్ చేయడానికి అయితే మనకి హోమియోపతి ట్రీట్మెంట్కి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను।
జనరల్ గా అదర్ సిస్టమ్స్ కి వెళ్తే జనరల్ గా ఏదైనా ఇంజెక్షన్స్ అవి తీసుకున్నా అవి టెంపరరీగా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పని చేసినా తద్వారా మళ్ళీ అవి ఆ ఉత్పత్తులు తగ్గిపోవటం అంటే జనరల్ గా మన హోమియోపతి ట్రీట్మెంట్ కి వస్తే నేచురల్ గా మనం హోమియోపతి ట్రీట్మెంట్ అవ్వటం అనేది జనరల్ గా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనే ఉత్పత్తులను మనం పెంచడానికి స్టిమ్యులేట్ చేయడానికి అద్భుతమైన హోమియోపతి ట్రీట్మెంట్ ఇందాక నేను చెప్పినట్టు పర్టికులర్గా కొన్ని మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయండి అవి మనం ఇచ్చినప్పుడు నేచురల్గా ఏ రకమైన ఇన్ఫ్లుయెన్సెస్ ఏ రకమైన ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏ రకమైన సడన్ ఇన్హిబిటర్స్ అవి లేకుండా గ్రాడ్యువల్గా హార్మోన్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి మన హోమియోపతి ట్రీట్మెంట్కి డిపెండింగ్ అపాన్ ద స్కోప్ అండ్ లిమిటేషన్స్ మనం ఆలోచించుకోగలిగితే ఆ పేషెంట్కి ఉండే బాడీ కండిషన్ బట్టి ఆ పేషెంట్కి ఉండే బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి కొంతమందిలో ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ అయినా లేదంటే వాళ్ళకి ఇతర సమస్యలైనా ఇవన్నీ కూడా మనకి టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోవడానికి వాళ్ళ సెక్షువల్ ఫంక్షన్స్ అవి తగ్గిపోవడానికి సెక్షువల్ డిజైర్ అది తగ్గిపోవడం కంటే జనరల్గా లిబిడో అని చెప్తుంటాం ఆ సెక్షువల్ ఫీలింగ్స్ అవి తగ్గిపోవడానికి అకార్డింగ్ టు ద ఏజ్ కొంతమంది పెళ్ళైన యువకుల్లో కూడా అంటే ఎంగేజ్డ్ మేల్స్ అంటే 30-35 ఇయర్స్ లేదంటే కొంతమంది 25 ఇయర్స్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతకుముందు ప్రీవియస్గా నా సెక్షువల్ ఫంక్షన్స్ అన్నీ బాగున్నాయి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ లోపు బాగా సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి తగ్గిపోయినాయి ఎటువంటి డిజైర్ అనేది నాకు కలగట్లేదు అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎట్లాంటి వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా హార్మోన్ అనాలిసిస్ అనేది మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయడం అనేది ఎంతైనా అవసరం సో అవసరమైన రక్త పరీక్షలు చేసుకుని వాళ్ళకి అసోసియేటెడ్ కోమార్బిడిల్నెస్ లేదంటే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా పేషెంట్ వ్యక్తి ఆ వ్యక్తి ఒబేస్ ఉన్నాడా భారీ అంటే ఎక్సెసివ్ వెయిట్గానే ఉన్నాడా ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఇవన్నీ మనం ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేట్ చేసుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లం జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ఇంప్రూవ్ చేయగలిగితే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం టెస్టోస్టెరోన్ హార్మోన్స్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు మునుపాటి లైఫ్ని మనం తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.